ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ మధ్య ఐఏఎస్లు ఉన్నత స్థాయి అధికారులు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లు, బెయిలబుల్ వారెంట్లు అయితే తరచుగా జారీ అవుతూనే ఉన్నాయి. కొందరికైతే శిక్ష కనబడి అనంతపురం డిఈఓ లాంటి వాళ్ళకైతే, అంటే డిఈఓ ఆయనకైతే ఏమంటారు, వారం రోజులు ఎక్కడైనా సర్వీస్ చేయమని చెప్పి చెప్పారు, అది మనం చూసాం. ఇంకొందరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒకరోజు రెండు రోజులు శిక్ష కనబడితే వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళి వాటిని ఆపేయించుకున్నారు. కోర్టు ధిక్కరణ కింద తరచు ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లటాకర్ పై కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే తీవ్ర సీరియస్ అయ్యి ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ ఒక కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బెయిలబుల్ వారెంట్ దేనికోసం? ఆముదాల వలస మండలంలోని తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాగేశ్వరరావు, గణపతి వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ హైకోర్టు విచారించింది. వాళ్ళు చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కలెక్టర్కి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. 8 వారాల్లోగా చట్ట ప్రకారం భూములను నిర్ణయించాలని చెప్పి ఆదేశించింది. కోర్టు విధించిన గడువు ముగిసినా కూడా చర్యలు తీసుకోలేదు కలెక్టర్. కలెక్టరు ప్లస్ ఆముదాల వలస తహసీల్దార్ పద్మావతిలపై, వీళ్ళిద్దరి పైన మళ్ళీ పిటిషనర్లు కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించినటువంటి జస్టిస్ గౌరవనీయులైన వెంకటరమణ గారు కలెక్టరు, తహసీల్దార్లను జనవరి 7వ తేదీ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం తహసీల్దార్ కోర్టుకు వచ్చారు, కానీ కలెక్టర్ హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు మినహాయింపునకు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారిక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది కాబట్టి హాజరు కాలేకపోతున్నానని చెప్పి పిటిషన్ వేశారు. కలెక్టర్ కారణాన్ని పరిగణలోకి తీసుకోలేదు హైకోర్టు. మీరు చెప్పే కారణం సహేతుకంగా లేదు అని అనుబంధ పిటిషన్ను కొట్టేసినటువంటి న్యాయమూర్తి ఆయన మీద బెయిలబుల్ వారెంట్ అనేది జారీ చేసి తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా వేశారు. వాస్తవానికి కోర్టు ధిక్కరణ కేసులు కనుక చాలా పెండింగ్లో అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. ఏం చేద్దాం, ప్రతిదీ కనుక న్యాయస్థానంలో పిటిషన్, చాలామంది అధికారులకు ఈ న్యాయస్థానాల్లో కేసులకు సంబంధించి డాక్యుమెంట్ తయారు చేసుకునేకే సరిపోతుంది.